ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఎద్దులబండ్లి కాలనీలో ఉన్న రెండు ఫ్యామిలీల మధ్య జరిగిన సంఘటన. ఒక ఇంటి నిండా సముద్రం అంత సమాధానం ఉంటే మరొక ఇంటి నిండా సంతలో సాంబార్ లాగా అంత అసమాధానమే. ఈ ఇంటిని చూస్తున్నారు కదా, ఇదే ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రశాంతరావు గారి కుటుంబం. ఇదిగో ఇదే బంగాళాఖాతంలో అల్పపీడనం లాగా ఎప్పుడు గందరగోళంగా ఉండే బంగారరాజు గారి కుటుంబం. అక్క, ఆ టీవీ రిమోట్ ఇలాగేవు, నాకు ఇష్టమైన ప్రోగ్రాం ఇప్పుడు వస్తుంది, నేను చూడాలి. అది అదేం కుదరదు, నేనే ప్రోగ్రాం పెడితే నువ్వు కూడా అదే చూడాలి. అలా అవదు, నాకు ఆ రిమోట్ ఇస్తావివ్వా. ఇప్పుడు నా ఫేవరెట్ ప్రోగ్రాం చింపురి జుట్టెడు అని ప్రోగ్రాం వస్తుంది, అది ఎలాగైనా చూడాల్సిందే. హే, ఒక్కసారి చెప్తే అర్థం కదా, ఒక్క గుద్దు గుద్దు అంటే గుండ్రంగా తిరిగి గులాబ్ జామ్ అయి పాకిస్తాన్ లో పడతావు. పాకిస్తానా? నీ పిలక పీకేస్తా. నువ్వు నా పిలక పీకేస్తే నేను నిన్ను పలక మీద పడేసి తొక్కేస్తా. నీకిలా కాదురా. అమ్మా, అక్క నా చేతి తిప్పేసిందే. అబ్బబ్బబ్బబ్బా, ఈ పిల్లలతో ఇల్లంతా మిల్లులా తయారైంది, అసలు ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. ఏ తమ్ముడు చెవి ఎందుకు లాగావు? నేనేం అల్లేదు, వాడే నన్ను రెచ్చగొట్టాడు. అమ్మా నా చెవి. ఇవ్వండి గందరగోళంగా ఉండే బంగారరాజు గారి ఇంట్లో జరిగే విషయాలు. మరి ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రశాంతరాజు గారి ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామా? అక్క అక్క, ఈ సమ్మె ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తావా? ఏ డౌట్ ఉంది తమ్ముడు, రా నేను క్లియర్ చేస్తాను. హా అక్క, వస్తున్నా. ఇదిగో ఇలా చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. థ్యాంక్ యూ అక్క, లవ్ యూ అక్క. అక్క ఆడుకుందామా కొంచెం సేపు? ఓకే తమ్ముడు, ఆడుకుందాము. చిన్న, మీ ఇద్దరూ ఆడుకుని వచ్చేటప్పటికి మీకోసం వేడివేడిగా స్నాక్స్ రెడీ చేసి పెడతాను. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. ఇవ్వండి ప్రశాంతంగా ఉండే ప్రశాంతరాజు గారి ఇంట్లో జరిగే విషయాలు. మరి ఇప్పుడు గందరగోళంగా ఉండే బంగారరాజు గారి ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామా? పిల్లలు, నాన్నగారు మీకోసం చాక్లెట్లు తీసుకొచ్చారు. ఇదిగో నీ చాక్లెట్, ఇదిగో నీ చాక్లెట్. ఇద్దరికి చాక్లెట్లు ఇచ్చాను, గొడవ పడద్దు. మమ్మీ, నాకీ చాక్లెట్ వద్దు, వాడికి ఇచ్చావు కదా, ఆ చాక్లెటే నాకు కావాలి. నేనివ్వను, నాకు డైరీ మిల్క్ అంటేనే ఇష్టం. మమ్మీ, అక్క అడుగుతుంది కదా, ఇవ్వచ్చు కదరా. నేనెందుకు ఇవ్వాలి, నేనివ్వను. నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను. ఇవ్వరా? ఇవ్వు ఇవ్వు. మీరిద్దరూ ఎంత అల్లరిగా ఉంటారు కదా, ఎదురింట్లో పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి చూసి వస్తాను. మేరీ గారు, మేరీ గారు, ఏం చేస్తున్నారు? రండి రండి మాత్తమ్మ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏం బాగులే మేరీ గారు, ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. మాత్తమ్మ గారు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అక్క అక్క, డాడీ నీకు చాక్లెట్ ఇవ్వమని చెప్పారు. అవునా తమ్ముడు, థ్యాంక్ యూ. మరి నీ చాక్లెట్ ఏది? హా అక్క, డాడీ నాకు కూడా చాక్లెట్ ఇచ్చారు. ఏది, నీ చాక్లెట్ చూపించు. ఇదిగో తమ్ముడు, ఈ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇస్తావా? ఓకే అక్క, మరి నాకు కూడా చాక్లెట్ అంటే ఇష్టం, మరి ఏం చేద్దాం? మమ్మీని అడుగుదాం. మమ్మీ ఒకసారి ఇలా వస్తారా? ఏంటి నాన్నా పిలిచావు? మమ్మీ, డాడీ అక్కకు ఒక చాక్లెట్, నాకు ఒక చాక్లెట్ ఇచ్చారు, కానీ మా ఇద్దరికి ఒక చాక్లెటే నచ్చింది. అక్క తింటే నాకుండదు, నేను తింటే అక్కకుండదు. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? అప్పుడు ఏం చేయాలంటే మీ ఇద్దరు షేర్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి మమ్మీ? ఏం చేయాలంటే డాడీ మీ ఇద్దరికి వేరువేరు చాక్లెట్లు ఇచ్చారు కదా, ఒక చాక్లెట్ లో సగం నీకు అక్కకి, ఇంకొక చాక్లెట్ లో సగం నీకు అక్కకి, అలా షేర్ చేసుకుంటే ఇద్దరు రెండు చాక్లెట్లు తిన్నట్టు అవుతుంది. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ, అలాగే చేస్తాము. తమ్ముడు ఇదిగో నా చాక్లెట్ లో సగం నువ్వు తీసుకో, నీ చాక్లెట్ లో సగం నేను తీసుకుంటాను. ఓకే అక్క, ఇదిగో తీసుకో. అబ్బా, ఎంత చక్కగా సమస్యను పరిష్కరించారో. నేను వచ్చినప్పటి నుండి మీ పిల్లల్నే గమనిస్తున్నాను, వాళ్ళు చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు, సరదాగా ఆడుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీ ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో. మరి మీ ఇంట్లో ఇలా ఉండదా మాత్తగారు?
అబ్బో, మా ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలబడలేరు. మా ఇద్దరు పిల్లలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. అవును మేరీ గారు, మీ పిల్లల్ని ఇంత చక్కగా ఎలా పెంచగలుగుతున్నారు? బైబిల్ వాక్యం చెప్తుంది, సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని. ఇదిగో ఈ వీడియో చూడండి. And the Bible says, Proverbs 22:6, train up a child in the way he should go. బాలుడు నడవలసిన త్రోవ ఏంటో వానికి నేర్పండి అని వాక్యం తెలియజేస్తుంది. And when he is old, he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. Parents duty to train a child, daughter and son, to grow in a godly way. మరి తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల్ని దేవుని యొక్క త్రోవలో నడవటం ఎలానో నేర్పించాలి. ఇట్స్ గాడ్ గివెన్ డ్యూటీ టు ఎవ్రీ పేరెంట్. యు ఆర్ ద ఫస్ట్ టీచర్ టు యువర్ చైల్డ్. మరి మనమే మొదటి ఉపాధ్యాయులము మన పిల్లలకు అయి ఉన్నాము. మనకి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఉన్నతమైన బాధ్యత ఉన్నది. టీచ్ యువర్ చైల్డ్ చిల్డ్రన్ హౌ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడటమంటే ఎలానో మీ పిల్లలకు నేర్పించండి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రే టుగెదర్ యాజ్ ఎ చిల్డ్రన్ ఫ్యామిలీ, ఫాదర్, మదర్. And all of you just get together and pray. పిల్లలు తల్లిదండ్రులు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయడం అనేది family prayer. కుటుంబ ప్రార్థన. The teaching good manners. You need to teach a good manners. మన పిల్లలకు మనం మంచి మర్యాద నేర్పించాలి. Encouraging your kids is most important in your parents life. మరి పిల్లల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సాహపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Tell your child, God makes differently, wonderfully. All fingers are not the same, but all fingers has its own special. Also you are a special, but each one has a different quality. God has made a special person. Aidu vellu okke laaga levu, mari aidu vellu yokka pani vidhanam veru, aidu vellu yokka rooprekhalu kuda veru ga unnai. Velullo ye okka velu lekapoyina mari adu kuntupadinattlu gane untundi. Alane మీ పిల్లలు కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి వారు. వారిని వారి యొక్క మార్గములో వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇప్పటి వరకు విన్నారు కదా మా దైవజనులు స్టీఫెన్ పాల్ గారు, మా దైవజనరాలు శైలా పాల్ అమ్మ గారు చిన్న వయసు నుంచి పిల్లలను ఏ విధంగా దేవునిలో పెంచాలో అనేక విషయాలు మాకు బోధిస్తున్నారు. వాటి ప్రకారం మేము జీవించగలుగుతున్నాము, పిల్లలను పెంచగలుగుతున్నాము. అంతేకాదు మా పిల్లలు ప్రతి ఆదివారం లైఫ్ చేంజింగ్ ఆన్లైన్ సండే స్కూల్లో తప్పకుండా పార్టిసిపేట్ అవుతారు. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు, పేరెంట్స్ చెప్పినట్టు వింటున్నారు. మీ పిల్లల్ని కూడా లైఫ్ చేంజింగ్ ఆన్లైన్ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయించండి. వాళ్ళు కూడా దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు, మంచిగా మారుతారు. ఓకే మేరీ గారు, నేను కూడా తప్పకుండా ఈ లైఫ్ చేంజింగ్ ఆన్లైన్ సండే స్కూల్లో మా పిల్లలను పార్టిసిపేట్ చేపిస్తాను. వీడియో అందరికీ నచ్చింది కదూ? మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా అది ముందుగా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు కదా?